ఏపీ లో ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర సర్కార్ నడుం బిగించింది. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 6 కొత్త పాలసీలను ప్రకటించింది. దీంతో ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయా? అంత భారీ స్థాయిలో ఉపాధి ఉద్యోగాలు కల్పించడం సాధ్యమేనా? 2030 నాటికి ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త తయారు కానున్నారా? ఇంతకు ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంది ఏంటి? Let us see the story. ఏపీలో ఉద్యోగ ఉపాధి కల్పనకు 6 కొత్త పాలసీలను ప్రకటించారు సీఎం చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జాబ్ ఫస్ట్ నినాదంతో ఒకే రోజు 6 పాలసీలు ప్రకటించడం గొప్ప విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేసింది. ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా ప్రధానమైన 6 పాలసీలను ప్రకటించింది. ఎన్ని ఉద్యోగాలు ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్ ఫస్ట్ అనే నినాదంతో ఈ కీలక పాలసీలను రూపొందించింది. 2030 నాటికల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ఎంఎస్ఎంఈలు ఎంటర్ప్రెన్యూర్లను అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ పాలసీలకు ఆమోదం లభించింది. ఈ 6 పాలసీలు రాష్ట్ర యువత భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొస్తాయని, రాష్ట్ర ప్రగతిని మార్చేస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర రూపురేఖలను మార్చే 6 పాలసీలు, 1 పారిశ్రామిక అభివృద్ధి, 2 ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, 3 ఆహార శుద్ధి, 4 ఎలక్ట్రానిక్స్, 5 ప్రైవేట్ పార్క్ విధానం, 6 ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ. వీటితో 2030 నాటికి ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త తయారవుతారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరుతో రాజధాని అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పనున్నారు. దానికి అనుబంధంగా ఉత్తరాంధ్రకు విశాఖపట్నంలో, ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరంలో, విజయవాడ గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆ 2 నగరాల్లో ఎక్కడో ఒక చోట, ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకు తిరుపతిలో, కడప కర్నూలు అనంతపురం జిల్లాలకు అనంతపురంలో రతన్ టాటా పేరుతోనే మరో 5 ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఈ 6 పాలసీలు గేమ్ చేంజింగ్ పాలసీలు అవుతాయని, వీటితో పాటు పర్యాటక, ఐటీకి సంబంధించిన విధానాలను త్వరలోనే తీసుకురానుంది. థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకు వెళ్లేందుకు ఈ విధానాల ద్వారా యువతకు అవకాశం కల్పిస్తున్నామని చెబుతున్నారు. వీటి ద్వారా మారుమూల గ్రామంలో కూర్చుని ప్రపంచానికి సేవలు అందించే అవకాశం ఉంది. ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు కూడా సంపాదించే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగాల్ని కల్పించే వారిగా యువతను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తాం, తద్వారా పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని, దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొస్తామని, ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల దక్షిణ కోస్తా రాయలసీమల్లో ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు సృష్టిస్తామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ఉపాధి పాలసీలపై నిరుద్యోగులలో ఆశలు చిగురించినా, అంత భారీ స్థాయిలో ఉపాధి ఉద్యోగాలు కల్పన సాధ్యమవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో చదువుకున్న వారంతా హైదరాబాద్, బెంగళూరు లేదంటే విదేశాలకు వలస వెళుతున్నారు.
దీనికి కారణం ఏపీలో జీతాలు వేతనాలు ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉండడమే చదివిన చదువుకు తగ్గ జీతాలు ఏపీలోని పారిశ్రామిక వర్గాలు ఇవ్వడం లేదు దీంతో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు ఇప్పటికైనా ఏపీలో సరైన జీతాలు వేతనాలు చెల్లిస్తే ప్రభుత్వం భావిస్తున్నట్లు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు చూడాలి మరి రాబోయే ఐదేళ్లలో ఏపీలో ఎంత మేరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించుతారో